వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. దిస్ ఈజ్ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక న్యూమరాలజిస్ట్ పావనిదేవి గారు. ఈవిడ 36 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. ఈవిడ వర్క్ చేస్తున్నప్పుడు చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూ ప్రిడిక్షన్ చేస్తూ చాలామందికి హెల్ప్ అయితే చేశారు. మనం కూడా అసలు ఈ న్యూమరాలజీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది ఆవిడ అడిగి అయితే కనుక్కుందాం. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మ్యామ్, ఇప్పుడు ఈ న్యూమరాలజీ వల్ల మన ఫేట్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఫేట్ ఏమైనా చేంజ్ అవుతుంటే, ఇది యాక్చువల్గా ఫేట్ని చెప్పే శాస్త్రమే ఇది కూడా. కాకపోతే ఇది వెదర్ ఫోర్కాస్ట్ అమ్మా. లేదంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, మీకు ఆ వాతావరణం, ఆ పరిసరాలు, అక్కడ సపోజ్ అడవులు ఎక్కువ చోట, అలాంటి చోట మనకి ఏం చెప్తారు, కొంచెం ఎక్కువే ఉంటుంది వర్షపాతం కదా. లేక్స్ ఉన్న చోట, సరస్సులు, నదులు ఉన్న చోట కొంచెం ఎక్కువ. అలా ఇది కూడా మీరు పుట్టిన ప్రాంతాన్ని బట్టి అని చెప్పారు కదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఫేట్ అనేది ఏంటంటే ఏదైనా ఒకటేనమ్మా, దీనివల్ల మ్యాక్సిమం చెప్పగలం 70% చెప్పగలం. పై 30% అనేది అది దాన్నే ఫేట్ అంటారు. ఫేట్ ఈజ్ సుప్రీం. ఎందుకంటే పెద్ద పెద్ద సర్జన్స్ అయినా ఎవరైనా కూడా ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ హాస్పిటల్లో ఎంతో స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది డాక్టర్స్ గొప్పతనమే, వాళ్ళు చేయడము సర్జన్స్ వాళ్ళ గొప్పతనమే. కానీ అంత చేసినా బతకని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కూడా మీరు చూస్తున్నారు రోజు టీవీలోను న్యూస్లో. అంటే ఏంటి, అక్కడ సర్జన్ది తప్ప ఆయనకి లేదు, ఆయుష్ లేదు, అక్కడ వరకే ఉంది. అలా మనం చేసిన ప్రయత్నంలో ఎవరైనా సఫలీకృతం అయితే, అది లాయర్ అనుకోండి, డాక్టర్ అనుకోండి, ఎవరైనా యాక్టర్ అనుకోండి, ఇప్పుడు ప్రతి యాక్టర్ ఇదే హీరో, ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన హీరోకి కూడా ఫ్లాప్లు వస్తున్నాయి. అది ఎందుకంటారు, ఫేట్. అంతే, అదే ఆ ఫేట్ వాళ్ళకి ఎలా ఉందని చెప్పగలం. కానీ ఈ టైంలో బాగుందా, ఇప్పుడు ఒకళ్ళు ఇల్లు కొనుక్కోవాలమ్మా వాళ్ళకి ఈ ఒకటే ఇప్పుడు వెదర్ని నేను నమ్మను, వాతావరణంతో నాకు సంబంధం లేదు, నేను ఇవన్నీ నమ్మను అన్న వెళ్ళిన వాళ్ళు మంచిగా వెళ్ళొచ్చు, లేదు పెద్ద వర్షంలోనో ఈ మధ్య చూపి అది కూడా వినిపిస్తున్నాయి కదా, పిడుగుబడి ఏదో ఒక అతను చనిపోయాడు, లేదు గొర్రెలు చనిపోయాయి, ఇన్ని వినిపిస్తున్నాయమ్మా. అలా జరగచ్చు, అది ఫేటే. కాకపోతే ఈ దీనివల్ల ఏంటంటే, ఇదే ఈ సబ్జెక్ట్ కన్నా ఏమే సబ్జెక్ట్ మీరు వెళ్ళడం వల్ల కొంచెం కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే. సో కమర్షియల్గా మనం వెళ్ళామనుకోమ్మా, కేవలం ధనార్జనే, డబ్బే నాకు ప్రధానం అనుకుంటూ ఎక్కువ కమర్షియల్గా వెళ్ళినప్పుడు మనం కమర్షియల్ ఎలిమెంట్స్తోనే వెళ్తాం కాబట్టి రియాలిటీకి అంటే సహజత్వానికి కొంచెం దూరం అవుతుంది. ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఏంటంటే ఒకరికి సహాయం చేసేలాగా ఉండే సబ్జెక్ట్స్, అంటే కొంచెం ధర్మంగా వెళ్తే మన వాక్ శుద్ధి అనేది ఉంటుంది. డాక్టర్స్ కూడా, ఎవరైనా లాయర్లు కూడా, వాళ్ళు కరెక్ట్గా ధర్మంగా నా పేషెంట్ బతకాలి, ఎలాగైనా బతికించాలి అన్న ఒక ఇదితో వెళ్ళడం వేరును. ఏదో డబ్బు, ఇంత డబ్బు వరకే వాళ్ళు ఇచ్చినంతసేపు నేను చేయగలగాలి, వాళ్ళని హాస్పిటల్లో పెట్టాలి, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు అయిపోతే లేదు, వాళ్ళని బయటపడేయాలి, వాళ్ళు పోతే పోయారు అన్నట్టు పడేస్తారు అనుకోమ్మా. వాళ్ళు పోతారు, వీళ్ళ పేరు పోతుంది, అంతే కదా. అలా ఎంతమందిని వినిపిస్తున్నాయి మనకి, ఎవరైనా నేను ఒకళ్ళు నన్ను ఎవరికైనా. సో ఏదైనా కూడా ఇవన్నీ ఈ శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు, ఇని ఫ్యూచరాలజీ అంటారు వీటిని, భవిష్యత్తు చెప్పే వీటిని మనం ధర్మంగా కరెక్ట్గా అనాలిసిస్ కరెక్ట్గా చేస్తేమో దీంట్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. దానివల్ల మనం కాపాడచ్చు, అంటే వెదర్ ఫోర్కాస్ట్ నమ్మిన వాళ్ళని, వాతావరణ హెచ్చరిక నమ్మిన వాళ్ళని. ఇలాంటి వాటికి మా దగ్గరికి వచ్చే వాళ్ళకి, మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళకి నమ్మిన వాళ్ళే వస్తారు. నమ్మిన వాళ్ళని మనం ఏం చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని మనం బొమ్మ చేయకూడదు, వాళ్ళని మోసం చేయకూడదు. ఇప్పుడు వచ్చారు కదండి, నా ఇష్టం వచ్చినట్టు ఇవో ఈ స్టోన్ వేసుకోండి, ఆ స్టోన్ వేసుకోండి, ఇవి చేయండి, అవి చేయండి, ఇన్ని హోమాలు చేయండి, ఇన్ని జపాలు చేయండి, మనకు తెలీదా ఎన్ని చేస్తే. నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఇక్కడ రావాలని రాసిపెట్టింది వచ్చాను. అలానే ప్రతిరోజు నేను ప్రతి ఛానల్లోనూ, ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ, ప్రతి టీవీ ఛానల్లోనూ, అసలు ఇంకా ఇండియాలో నేషనల్ న్యూస్ల్లోనూ నేను వచ్చేస్తాను అన్నట్టుగా ఎలా చెప్పుకోగలను. అది ఉంటేనే వస్తాం, ఆ లెవెల్కి ఎవరైనా వెళ్ళారంటే ఉంటారు. కానీ అక్కడ కూడా వాళ్ళు అధర్మంగా ఉన్నవాళ్ళు ఎంతమంది అండి, ఒక నేషనల్ లెవెల్కి వెళ్ళి మంచి ఫేమస్ అయ్యి కూడా టక్కుమని వాళ్ళ మీద ఎన్ని వచ్చేస్తున్నాయి వీడియోస్ కానీ, వాళ్ళ ఫ్రాడ్ కానీ బయటకు వస్తున్నాయా లేదా. ఎందుకు, ఎందుకంటే వెళ్ళే స్టేజ్ వచ్చినప్పుడు వెళ్ళారు, కానీ అక్కడ వాళ్ళు ధర్మంగా లేనప్పుడు ఎవరైనా పడిపోవాల్సిందే కింద. ఎందుకంటే అది నేచర్,
ప్రకృతి ధర్మం కదమ్మా, పుట్టిన ప్రతి జీవి పోక మానదు, అది నేచర్. ఎన్నాళ్ళు బతుకుతారు, ఎలా బతుకుతారు అన్నది, ఎంత క్వాలిటీగా బతుకుతారు, ఎంత కరెక్ట్ హ్యాపీగా బతుకుతారు అన్నది మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి, అంతే కదా. అంతేగాని వాళ్ళ డెత్ ఇలా ఉంటుంది, కరెక్ట్ అది కూడా ఉంది, ఒక శాస్త్రం చెప్పచ్చు డీప్గా. కానీ ఎందుకు నేనైతే అంత, ఎవరైనా వస్తారు కొంత పెద్దవాళ్ళు, ఏమంటే మేము ఎలా చనిపోతాం చెప్పండి, క్యాన్సర్తో పోతామా చెప్పచ్చు, ఉంటుంది అది ఒక హెల్త్ న్యూమరాలజీ ఉంది, మాది మెడికల్ న్యూమరాలజీ నాన్నగారు రాశారు. కానీ వద్దు, ఒక మనిషి మనం చెప్పామనుకోండి మీరు హార్ట్ అటాక్తో పోతారంటే నిజంగానే అది ఆలోచించి పోతారు. సో క్యాన్సర్ అని కానీ ఇంక ప్రతిదీ వాళ్ళకి ఏ చిన్నది ఇక్కడ చిన్న పొక్కు వచ్చినా నాకు క్యాన్సర్ ఏమని చెప్పి డాక్టర్ల చుట్టూ తిరుగుతారు తప్ప అలాంటిది అంతా అక్కర్లేదమ్మా. ఏదైనా నేను ఇంకోటి కూడా నేను ఫ్రాంక్గా చెప్పదలుచుకున్నాను, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడే ఒకరి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బెటర్. హాయిగా జీవితం సాగిపోతున్నప్పుడు అక్కర్లేదు. ఏదైనా మనకి పెళ్ళి లేట్ అవుతోంది, ఎన్ని సంబంధాలు చూసినా అవ్వట్లేదు, అలాంటప్పుడు అంటే ఏదో ఉన్నట్టు, చిన్న ప్రాబ్లం ఉన్నట్టు. అంటప్పుడు ఏమైనా యాగాలు అవి చేస్తే, హోమాలు చేస్తే ఏమైనా అవుతుంది అంటారా? లేదమ్మా, నేను అయితే అదే, ఎందుకంటే మీకు అదే చెప్తున్నాను కదా, మనకి రాసి పెట్టినది జరుగుతుంది. అది ఎంతవరకు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు పెళ్ళి డిలే అవుతుంది, ఎందుకు డిలే అవుతున్నది నేను చూస్తాను. అంటే నేను నా శాస్త్రంలో నా సబ్జెక్ట్లో చెప్పే కదా పంచభూతాలు, అంటే ఏ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, ఇప్పుడు ఇది ఇయర్ నెంబర్ 7, అంటే 2023 అంటే 7 మొత్తం యాడ్ చేస్తే అంటే ఇది ఫైర్ ఎలిమెంట్ అగ్ని. సో అగ్ని మీకు పెళ్ళైనా చేయొచ్చు. ఏముంది అగ్ని అంటే మరి మా అగ్ని చుట్టూ కదా తిరుగుతారు పెళ్ళికి. మరి హోమం చేస్తే పెళ్ళి అయిపోతుంది అన్నారనుకోండి, అది హోమం చేసే పెళ్ళవక్కర్లేదు, ఆ హోమకుండం చుట్టూ తిరిగేలాగా మనం చేయొచ్చు ఈ అగ్నితో. అంటే మీరు అగ్ని ఆ ఫైర్ ఎలిమెంట్ మీ దాంట్లో కొంచెం చెప్పాను కదమ్మా పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్గా ఉందనుకో ఈ ఫైర్ వెళ్ళి పెళ్ళి చేసే పాజిటివ్ నెంబర్స్ని కాల్ చేస్తూ ఉంటుంది, బర్న్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన సన్ బర్న్స్ అట్లాగా అప్పుడు ఏమవుతుంది మనకి కొంచెం ఆ నెగిటివిటీ, మనం ఎవరిని చూసినా ఏ పెళ్లి కొడుకుని చూసినా ఏ పెళ్లి కూతురుని చూసినా మనకు నచ్చదు, ఎందుకంటే ఈ ఫైర్ ఎలిమెంట్ కాబట్టి మనకి ఇచ్చరు 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 అనిపిస్తుంది కదా, కాలుస్తుంది కదా. సో అక్కడ మనకి ఆ టైంలో మనకి నచ్చరు, ఒక రకమైన విసుగుచ్చి రాకుంటుంది. ఇప్పుడు వేడి, ఇప్పుడు మనకి ఏసీ అది ఉంటే చల్లగా బాగుంది, ఇదే మన ఎక్కడో బయట మనకి ఏదో బయట అవుట్డోర్లో పెట్టారనుకోండి ఎండలో మనం ఇలా మాట్లాడుకోగలమా? చిరాకు అసలు ఇంటర్వ్యూకే నేను రాను, మీరు కూడా చేయరు, ఒకళ్ళు ఇద్దరం చేయాల్సి వచ్చినా ఈ పాటికి ఎప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ. సో అంటే ఏంటి, పంచభూతాల ఎఫెక్టే కదా అది, పంచభూతాల ప్రభావం మన మీద ఎంతవరకు ఉంది, ఏమేమి ఉంది, ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ ఉంది, రేపు ఇయర్ నెంబర్ 7 అంటే ఫైర్ అని చెప్తున్నాను, 7 ఇస్ అ ఫైర్ ఎలిమెంట్ నెంబర్. సో రేపు జూలై వస్తుంది, అది ఫైరే, రెండు ఫైర్లు, మళ్ళా సాటర్డే 7, మూడు ఫైర్లు, డేట్ నెంబర్ 7, నాలుగు ఫైర్లు, అంటే అంత నిప్పు 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 భగభగ. జూలై యాక్చువల్గా భగభగం అంటే టైం కాదు, మన న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్స్ అన్నీ వచ్చినప్పుడు అదే మీకు మ్యారేజ్ ఇచ్చే అంటే దాంతో. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, నిప్పుని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అది సోలార్ ఎనర్జీగా మారుతుంది అని చూడండి, అవన్నీ మరి ఎంతో యూజెస్ యూస్ఫుల్గానే చేయొచ్చు మనం. అలా కాకుండా అగెనిస్ట్గా దాన్ని ఏదైనా నీళ్ళు పోసి చల్లాలి, ఆపేయాలి అన్నప్పుడు మనం ఏదైనా ఇంత గాలి లాగా ఫుఫ్ అని ఊదితే అదేమవుతుంది, గ్లోస్ ఆ వచ్చినప్పుడు మన మొహం మీదకో వస్తుందో సైడ్కి ఇంకేదైనా, అలా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి చూడమ్మా. ఇప్పుడు వర్షాకాలంలో ఎందుకు జరుగుతాయి, ఎలక్ట్రిసిటీ, ఫైర్ అంటే ఎంతసేపు మనం నిప్పే కాదు, ఎలక్ట్రిసిటీ, ఎనీథింగ్, ఎనీ ఎలక్ట్రిసిటీ గీజరు ఇదయ్యి మనకి షాక్ కొట్టి అలా చాలా జరుగుతాయి, వర్షాకాలంలోనే జరుగుతాయి. మరి అది ఫైర్ ఎలిమెంట్ కదా, జరిగే జరుగుతాయి. సో అక్కడ మనం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు, మీలో పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా జూలైలో మ్యారేజ్ జరుగుతుంది, ఎందుకంటే దాని చుట్టూ హాయిగా పాజిటివ్గా 7 అడుగులు వేస్తారు కదా, సప్తపది చేస్తారు, అలా ఉంటాయి. అలా కాకుండా అసలు అది మిమ్మల్ని కాల్ చేస్తోంది అన్నప్పుడు అవదు. మనం ఎన్ని హోమాలు, ఇప్పుడు అది ఫైర్ ఎలిమెంట్ కదా, దాన్ని నేను శాంతపరచాలి కదా అని చెప్పి మీరు ఎంత హోమం చేసినా అవదు. ఎందుకంటే ఒక ఎనిమిటీ ఉందమ్మా, ఒక ఇద్దరి మధ్య ఉంది అంటే శత్రుత్వం. ఎంతమంది వచ్చినా వాడు మంచివాడు, ఇద్దరు కలవండి 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 అన్న వాళ్ళల్లోనే ఆ శత్రుత్వం పోవాలి తప్ప నేచురల్గా, ఎవరెంత చెప్పినా
నేను వచ్చే నా దగ్గర డైవర్స్ కేసులు వస్తాయని చెప్పారా, దాంట్లో కూడా లేదు బాబు మీరు కలవచ్చు, మాకు తెలిసిపోతుంది. ఆ నెంబర్స్ చూసి ఓహో వీళ్ళు వినరు, ఈ అబ్బాయి వినడు, లేదు ఈ అమ్మాయి, నాకు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు నేను అంత కౌన్సిలింగ్ కూడా చేయను, తెలిసినప్పుడు కౌన్సిలింగ్ కూడా చేయను అనవసరం కదా. ఎందుకంటే మనం ఎంత చెప్పినా లేదు మా ఆవిడ ఇంతే, మా ఆవిడ ఇంతే ఇంతే, వాడు ఇదే మాట చెప్తుంటారు. మన ఏదైనా లేదు లేదు మేడం, మీకు తెలియదు మేడం, నా దగ్గరికి వచ్చి న్యూరాలజిస్ట్ కూడా మీకు తెలియదు, తెలియనప్పుడు ఎందుకు వచ్చారు మా దగ్గరికి అంటే. నేను అతనికి తగ్గట్టుగా చెప్పాలి, అవును మీ ఆవిడ చాలా చెడ్డది, ఇప్పటికి డైవర్స్ ఇచ్చేసి ఇంకొక అమ్మాయిని చేసుకో, చాలా హ్యాపీగా ఉంటాం. అలాంటి రిప్లై కోసం వచ్చే వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు చాలామంది, అంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. ఒక అతనైతే నా దగ్గరికి వచ్చి 17 మంది, నేను 17వ దానిట ఎస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళాట, పామిష్ల దగ్గరికి వెళ్ళాట, ఇంకేదో రకరకాలు ఎవరైతే ఏమేమి ఇలాంటివి చెప్తారో, అతనికి ఒక హ్యాపీనెస్ అనమాట. అంటే నాలో తప్పు లేదు, ఆ అమ్మాయిలో తప్పు ఉంది కాబట్టి, ఆ అమ్మాయి కర్మ, ఆ అమ్మాయికి డైవర్స్ యోగం ఉంది కాబట్టి అని మా అందరితో చెప్పించుకున్నాక ఒక రకమైన హ్యాపీనెస్తో బతుకుతాడు వేరే అమ్మాయిని చేసుకుని. ఇలాంటివి చాలా వస్తుంటాయమ్మా ఎక్స్పీరియన్స్ చెప్పాల్సి వస్తే. సో అందుకనే ఫైర్ ఎలిమెంట్ అంటే నేను మీకు అదే చెప్తాను. ఇప్పుడు ఎయిర్ ఎలిమెంట్ అది చల్లగా ఇప్పుడు ఆ చల్లగా ఉన్నప్పుడు మనకి హాయిగా ఉంటుంది, వడగాలి ఉన్నప్పుడు ఇది మనకి వడగాలి బాగుండకపోవచ్చు కానీ అదే వడగాలిని కొంతమంది ఇంకో విధంగా యూజ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇదే బయట వేడి గాలే కదమ్మా మనకి ఏసీ నుంచి చల్లగా వస్తుంది, అంటే మనం దాన్ని ఇది చేస్తాం కదా, మార్చాం కదా. సో అలా మనుషులు కూడా మార్చుకోవచ్చు, అది నేను చెప్పేది. ఆ జాతకాలు ఉన్న దాన్ని బట్టి ఓహో ఇక్కడ ఇలా మార్చుకోవచ్చు అని చెప్పచ్చు మీకు, ఇలా మీరు చేస్తే మార్చుకోవచ్చు. అంతేగాని హోమం చేస్తేనో జపం చేస్తేనో రుద్రాక్షమాలు వేసుకుంటేనో అలా కాదు. ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే నా వే ఆఫ్ ఇది మీకు అలా అన్నప్పుడు, ఇప్పుడు నేను మీకు చెప్పాను ఫైర్ ఎలిమెంట్ మీకు ప్రాబ్లం అని అనుకోండి. ఫైర్ ఎలిమెంట్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు ఒక శత్రువు ఉన్నాడు, శత్రువు నుంచి మనం తప్పించుకోలేం. ఎక్కడున్నా కాబులు ఇవ్వాలని ఒకప్పుడు మా చిన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా మన ఇప్పుడు అప్పుకు తీసుకుంటే ఎక్కడున్నా వాళ్ళని పట్టుకుంటారు, వీళ్ళు ఏదో ఒక రోజు పట్టుకుంటారు, అలా మనీ పట్టుకుంటాయి ఈ ఎలిమెంట్స్. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఇచ్చేసాం కొంత కొంత డబ్బులు ఇచ్చేసాం అనుకోండి, అప్పు నేను టోటల్గా తీర్చలేను, ప్లీజ్ నా దగ్గర లేదు ఉన్నది ఇంతే అని కొంచెం శాంతపరుస్తూ ఉంటే ఇచ్చి వాళ్ళు కొంచెం శాంతి ఇస్తారు, అది మనం చేయగలిగింది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ ఎలిమెంట్కి మనం మెడిటేషన్ లాగా చేసుకోవాలి. ఇట్ హ్యావ్ టు అట్రాక్ట్ దట్ ఎనర్జీ, అంటే దాంట్లో ఉన్న డివైన్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేసుకొని దానికి మనం సరెండర్ అయినట్టుగా చేసి దాని అప్పు దానికి తీరుస్తున్నట్టుగా మనం ఇది చేసుకుని అలా కొన్ని, అంటే ఇవన్నీ నా క్లయింట్స్కి వచ్చినప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్తాను. ఇది జనరల్గా అందరికీ జనరలైజ్ చేసి అయితే చెప్పలేము అమ్మా ఇలాంటి ఛానల్స్లో, ఎందుకంటే పబ్లిక్ కదా, పబ్లిక్కి మనం నేను చెప్పిన పాయింట్ దానికే ఇవ్వలేదనే పోయి ఓహో నేను ఇలా చేసేస్తే అయిపోతుంది అనుకుంటారు, అలా కాదు. జాతకం అన్నీ చూసి కరెక్ట్గా ప్రతి మనిషికి మా ఒకటే డేట్ ఆఫ్ బర్త్నే నేను మీకు చెప్పాను, అందరి క్వాలిటీస్ అలా ఉండవు. టైం కూడా ఉంది కదా, టైం బట్టి ఆ ఊరిని బట్టి మళ్ళీ వాళ్ళలో కొంచెం చేంజెస్ ఉంటాయి. అంతేగాని ఈ డేట్ 3లో పుడితే ఇంతే క్వాలిటీస్ అని చెప్పచ్చు. జనరల్గా ఇప్పుడు మనకి రాసులు ఉంటాయమ్మా, అందరికీ కర్కాటక రాసనో సింహరాసనో ఉంటుంది, అనగానే అందరిది ఒకటేలా ఉండదు. మళ్ళా జాతకానికి వెళ్తే వాళ్ళ గ్రహాలని బట్టి గ్రహస్థితిని బట్టి చెప్తారు, అంటే ఈ జనరల్ అనమాట, జనరలైజ్ చేసి చెప్తారు. ఇప్పుడు మనకి ఫలానా హీరో అన్నారనుకోండి, హీరో అంటే ఎలా ఉండాలి, లేదు హీరోయిన్ ఎలా అంటే ఉండాలి, వాళ్ళకి ఏదో క్యాట్ వాక్ వచ్చి ఉండాలి, మంచి స్టైలిష్గా ఉండాలి, వాళ్ళు మంచి స్కిన్ గ్లో ఉండాలి, జుట్టులో, అది జనరల్ కదా, అలా జనరలైజ్ చేసి చెప్తారు అంతే. ఇప్పుడు హీరో అంటే ఇలా ఉండాలి, ఫైటర్ ఎలా అంటే ఉండాలి, డ్యాన్స్ డ్యాన్సర్ అంటే ఇలా వచ్చి ఉండాలి, ఈ ఇదిలో ఉండాలి, అట్లా ఉన్నట్టుగా చెప్తాం అంతే. ఇప్పుడు మీరు అడిగిన 3 కానీ 4 కానీ క్వాలిటీస్ చెప్తాం కదా, అది జనరలైజ్ చేసి చెప్తాం. మళ్ళా వాళ్ళ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ దాన్ని బట్టి కొంత మార్పులు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. న్యూమరాలజీ అంటే ఎంత డెప్త్ ఉంటుందా అని ఇప్పుడే తెలిసింది. అది మాట్లాడుతున్న కొద్ది నాకు ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, మ్యామ్ నెంబర్ కూడా ఉంటుంది, పర్సనల్గా కూడా కాంటాక్ట్ అవ్వండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.